అతడు 4 సార్లు వరుసగా గెలిచిన ఎంపీ. ఆమె ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఫైర్ బ్రాండ్. మతం అతని బలం, ఆమె బలం కూడా అదే. మహిళా శక్తిని ఎవరూ అడ్డుకోలేరని, గెలిచేది తానేనని ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. రాక్షస సంహారానికి మగవాడే అక్కర్లేదు, స్త్రీ కూడా ఆ పని చేయగలదని భద్రకాళిలా మారుతుంది. మరోపక్క అతడు గెలుపుపై ధీమాతో ఎప్పట్లాగే సైలెంట్గా పనిచేసుకుపోతున్నాడు. హైదరాబాద్ ఎంపీ సీటు కోసం తలపడుతున్న అసదుద్దీన్ ఓవైసీ, కొంపెల్ల మాధవీలత మధ్య సాగుతున్న హోరాహోరీ పోరు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంఐఎం అడ్డాగా భావించే హైదరాబాద్లో ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మాధవీలతకు ఓవైసీని ఢీకొట్టే శక్తుందా? హైదరాబాద్ను మజ్లీస్ తిరిగి నిలబెట్టుకుంటుందా? మొత్తంగా అక్కడ సీన్ ఎలా ఉంది? చాలామంది భావిస్తున్నట్లు హైదరాబాద్ ఎంపీ సీటు తొలి నుంచి ఎంఐఎం అడ్డా కాదు. 1952 నుంచి 1984 వరకు అక్కడ కాంగ్రెస్, తెలంగాణ ప్రజాసమితి పార్టీలు గెలిచాయి. తర్వాత సలాహుద్దీన్ ఓవైసీ 6 సార్లు గెలిచారు. 2004 నుంచి అతని కొడుకు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో 60% పైగా ముస్లిం జనాభా ఉంది. అందుకే మజ్లీస్ గాలిపటం రివ్వు రివ్వునా ఎగురుతుంది. బీజేపీ ఇక్కడ పాగా వేసేందుకు ప్రతిసారి గట్టిగానే తలపడుతుంది. బీజేపీ నుంచి వెంకయ్య నాయుడు, భగవంతరావులు ఓవైసీకి గట్టి పోటీ ఇచ్చారు. పెరిగిపోతున్న హిందుత్వ భావాజాలం, మోదీ హవా తనకు అనుకూలంగా మారతాయని మాధవీలత ధీమా. కేంద్రంలో మళ్లీ బీజేపీనే వస్తుందని పలు సర్వేలు చెప్తున్న నేపథ్యంలో పాత బస్తీ ఓట్లు ఈసారి తమకు పోల్ రైజ్ అవుతాయని బీజేపీ ఆశ పెట్టుకుంది. ఓవైసీ కాకలి తీరిన రాజకీయ నాయకుడు. హైదరాబాద్లో అతన్ని ఎదుర్కోవడం కష్టమే అయినా బీజేపీ తనవంతు ప్రయత్నాలు చేస్తుంది. 2014 ఎన్నికల్లో ఓవైసీకి 52% ఓట్లు, బీజేపీ అభ్యర్థి అయిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావుకు 32% ఓట్లు దక్కాయి. 2019 ఎన్నికల్లో ఓవైసీకి 50% రాగా భగవంతరావుకు 28%తో సరిపెట్టుకున్నాడు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 4 సీట్లు దక్కాయి. రాష్ట్రంలో కాషాయ జెండా బలం పెరుగుతుంది. మోదీ తెలంగాణలో ఈసారి 2x కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. హైదరాబాద్ తమ ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించాలనుకుంటున్నారు. అందుకే ఈసారి వ్యూహాత్మకంగా హిందూ ఫైర్ బ్రాండ్ లేడీని బరిలోకి దింపారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ముస్లింల ఓట్లు కాంగ్రెస్, మరో ముస్లిం పార్టీ ఎంబీటీల మధ్య చీలితే తమకు లబ్ధి కలుగుతుందని కమలనాథుల ఆశ. మాధవీలత పుట్టి పెరిగింది పాత బస్తీలోనే. విద్యావంతురాలైన ఆమె ఒక పక్క హిందూ రాజకీయాలు మాట్లాడుతూ మరోపక్క పాత బస్తీ సమస్యలను ఎమోషనల్గా ప్రస్తావిస్తుంది. పాత బస్తీలో హిందువులు ఇబ్బందులు పడుతున్నారని, ముస్లిం మహిళలు కూడా మగవాళ్ల పెత్తనం కింద నలిగిపోతున్నారని వాపోతుంది. బీఆర్ఎస్ అనుకూల హిందువులను తనపై తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్న మాధవీలతకు డబ్బుకు కొరత లేదు. సోషల్ మీడియాలో ఆమె వీడియోలు, ఇంటర్వ్యూలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా గెలుపు తనదేనని ఓవైసీ ధీమా. హైదరాబాద్ ఎంసీ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 ఘోష్మహల్ తప్ప మిగిలినవన్నీ ఎంఐఎం ఖాతాలో ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 2% పైగా ఓట్లను కోల్పోయింది. కొన్ని చోట్ల బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కింది. యాకుత్పురాలో పార్టీ అభ్యర్థి కేవలం 878 ఓట్ల తేడాతో గెలిచాడు. ఎంబీటీ అభ్యర్థి 2వ స్థానంలో నిలిచాడు. నాంపల్లిలోని కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గట్టి పోటీ ఇచ్చాడు. పలు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు తగినన్ని ఓట్లు సంపాదించుకున్నారు. ఎంబీటీ కాంగ్రెస్ హవా కారణంగా ఎంపీ ఎన్నికల్లోనూ ఎంఐఎం ఓట్లు తగ్గే అవకాశం ఉంది. ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఓవైసీని ఇబ్బంది పెడుతుంది. హోరాహోరీ పోరులో మొగ్గు తమవైపు ఉందని ఎంఐఎం అంచనా. వచ్చే 2 నెలల్లో తమ బలం మరింత పెరుగుతుందని, గట్టిగా ఢీకొట్టి చరిత్ర సృష్టిస్తామని మాధవీలత కూడా ఉత్సాహంతో ప్రచారం చేస్తుంది.